చూడండి అన్న, ఫ్రమ్ ద ఫాలోయింగ్ ప్యాటర్న్ ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్స్ అన్న. ఈ ప్యాటర్న్ ఇంక నువ్వు ఎన్ని చేస్తే ఇలాగే వస్తాయన్నమాట. ఈ ప్యాటర్న్లో అబ్జర్వ్ చేస్తే, ఇందాక నేను ఆల్రెడీ ఒక ప్యాటర్న్ చెప్పాను కదా, ఇక్కడ కరెక్ట్గా చూడండి. ఇది ముందు వచ్చి సింప్లిఫై చేద్దాం. వన్ స్కేర్ అంటే వన్, టూ స్కేర్ అంటే ఫోర్, టూ స్కేర్ అంటే ఫోర్, ఫోర్ ప్లస్ ఫోర్ ఎయిట్, ఎయిట్ ప్లస్ వన్ నైన్, నైన్ అంటే ఇట్ ఈస్ అ స్క్వేర్ నెంబర్, త్రీ స్క్వేర్ కింద రాయచ్చు. స్క్వేర్ నెంబర్ అని చెప్పాలంటే త్రీ స్క్వేర్ అని చెప్పచ్చు. ఇక్కడ వర్క్ ఏం డౌట్ లేదు కదా, డౌట్ ఏం లేదు కదా. మరి సెకండ్ కూడా చూద్దాం, కరెక్ట్ కదా చూద్దాం. టూ టూ సార్ ఫోర్ ప్లస్ ఫైవ్ ఎంత ఉంది, త్రీ త్రీ సార్ నైన్ ప్లస్ 36 యాడ్ చేస్తే మళ్ళీ ఎంత వస్తుందో చూసుకోండి ఒకసారి. 49 వస్తుంది అండి. 36 ప్లస్ ఫోర్ 36 ప్లస్ ఫోర్ ఎంత, 40, 40 ప్లస్ 9 49. ఇట్ ఈస్ అ స్క్వేర్ నెంబర్, 7 స్క్వేర్. ఇలా ఈ రెండు కరెక్టే కన్నా మిగిలిన అన్ని కరెక్ట్ అవుతాయని ఒక ఐడియాకి వచ్చాం కదా. కానీ ఇక్కడ మిస్సింగ్ వాల్యూస్ మనం రాయాలంటే ముందు ఈ త్రీ ప్యాటర్న్స్ చాలా జాగ్రత్త అప్డేట్ చేయాలి. ఇక్కడ చూడండి, టూ వన్ జార్ టూ, టూ స్క్వేర్, టూ త్రీ జార్ సిక్స్, సిక్స్ స్క్వేర్ కనపడుతుంది, త్రీ ఫోర్ జార్ ట్వెల్వ్, ట్వెల్వ్ స్క్వేర్ కనపడుతుంది పక్కన. అన్ని ఎడిషన్లోనే ఉన్నాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ ఇంకేం డౌట్ ఉంది ఇక్కడ వరకు, మళ్ళీ చెప్తున్నా, టూ వన్ జార్ టూ, టూ స్క్వేర్, టూ త్రీ జార్ సిక్స్, సిక్స్ స్క్వేర్, త్రీ ఫోర్ జార్ ట్వెల్వ్, ట్వెల్వ్ స్క్వేర్, ఫోర్ పైజా. ఇక్కడ కంపల్సరీ ఎంత ఉంటుంది అప్పుడు, ఫోర్ పైజాలు ట్వంటీ స్క్వేర్ ఉంటుంది. అలా ఐడెంటిఫై చేయాలి ఫస్ట్ పాయింట్. సరే ఇక్కడికి వచ్చినప్పుడు ఇది మిస్ చేశారు అంటే దీంతో డివైడ్ చేయి ఎంత అవుతుంది, సిక్స్. ఇక్కడ సిక్స్ పెడితేనే సిక్స్ పైజా థర్టీ, థర్టీ స్క్వేర్. ఇంకేం డౌట్ లేదు కదా. మళ్ళీ ఇక్కడ రాసేయచ్చు, సిక్స్ సెవెన్ జార్, సిక్స్ సెవెన్ జార్ ఫార్టీ టూ, ఫార్టీ టూ స్క్వేర్ ఉంటుంది కంపల్సరీ. ఇక్కడ వరకు ఏం డౌట్ లేదు కదా. నెక్స్ట్ మరి ఇది రావాలి కదా, వెరీ సింపుల్. దీనికి వన్ కలుపు త్రీ స్క్వేర్, దీనికి వన్ కలుపు సెవెన్ స్క్వేర్, దీనికి వన్ కలుపు, దీనికి వన్ కలుపు సరిపోయిందా, మరి దీనికి వన్ కలుపు థర్టీ వన్ స్క్వేర్ అయిపోయింది. మరి దీని అర్థమవుతుందా, దీనికి వన్ కలుపు త్రీ, మరి నెక్స్ట్ నేను రాజు కలుగుతాను. సిక్స్ సెవెన్ తర్వాత వచ్చేది ఏంటి, సెవెన్ ఎయిట్, సెవెన్ స్క్వేర్ ఎయిట్ స్క్వేర్, అంటే ప్యాటర్న్ డెవలప్ చేస్తాను రా. సెవెన్ స్క్వేర్ ప్లస్ ఎయిట్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ సెవెన్ ఎయిట్ జా 56 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు వన్, వన్ కలిపి యాడ్ చేసి సరిపోద్ది కావాలని చెప్తారు. కావాలి మళ్ళీ ప్యాటర్న్ ఇంకో ప్యాటర్న్ రా, నైన్ స్క్వేర్ తర్వాత ఏమొస్తుంది టెన్ స్క్వేర్, నైన్ టెన్ జారు నైంటీ స్క్వేర్, ఇక్కడ ఎంత వస్తుంది నైంటీ. అండర్స్టూడ్ అన్నా, అండర్స్టూడ్.